హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసేసి నీలకంఠ రిసార్ట్ టూర్ అన్నమాట. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఒక డోర్ ఉంటుంది, ఇది వాష్రూమ్ అన్నమాట. వాష్రూమ్ కూడా చాలా బాగుంది, స్పేషియస్ గా. ఇది వాష్రూమ్ అండ్ గ్లాస్ డోర్ బాత్రూమ్ అన్నమాట. సో దిస్ ఈజ్ వాష్రూమ్. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇది చాలా బాగా నచ్చింది, మీకు కూడా చాలా నచ్చుతుంది అనుకుంటున్నా. ఇది మన రూమ్. ఎంటర్ అవ్వగానే ఇంత పెద్ద మిర్రర్ ఉంది, అంటే బాగా మంచిగా రెడీ అవ్వచ్చు, మంచిగా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. అండ్ ఇవి వచ్చేసి జనరల్ కబోర్డ్స్ అనమాట. మేము ఆల్రెడీ ఇందులో కొంచెం లగేజ్ పెట్టేసాము. కొంచెం ఇవి కొంచెం చిన్న స్టోరేజెస్, ఇది కొంచెం పెద్ద స్టోరేజెస్. ఆల్రెడీ మా బట్టలు ఉన్నాయి, ఇగ్నోర్ చేయండి. అండ్ ఇది వచ్చేసి బెడ్, బెడ్ పక్కన చిన్న టేబుల్ ఇచ్చారు, ఏసీ రిమోట్, అది నా ఫోన్. ఇది బెడ్ అనమాట, చాలా మంచిగా ఉంది. అండ్ నాకు ఇవి చాలా బాగా అనిపించాయి. అండ్ ఆ పెయింటింగ్ చూడండి, జస్ట్ రంగులు రంగులు వేసినట్టు ఉంది కదా, అయినా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, మంచిగా అనిపించింది. ఆ సీలింగ్ కానీ ఆ లైట్స్ అదంతా నాకు చాలా ప్లెజెంట్ గా అనిపించింది. మీకు వీడియోలో వేవ్స్ సౌండ్ వినిపిస్తున్నాయా? అంటే రూమ్ లో ఉంటే మనకి ఆ వేవ్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అనమాట, మంచి మ్యూజిక్ లాగా. సో ఇదైతే బెడ్. బెడ్ కు ఆపోజిట్ మనకు ఒక చిన్న టీవీ, టీవీ టేబుల్ ఉంది అనమాట. అండ్ ఇది కూడా చిన్న సీటింగ్ టేబుల్ లా ఇచ్చారు. ఇది వచ్చేసి టీవీ టేబుల్, ఇది ఏం లేదు, అక్కడ కింద కొంచెం నాదే స్టఫ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇవి ఒక టూ చైర్స్ ఇచ్చారు, కాఫీ టేబుల్ లా ఉంది ఇక్కడ. అండ్ మనకి ఏమేమి ఇచ్చారు, ఒక కెట్టిల్, వాటర్ బాటిల్, గ్రీన్ టీ, ఇదేంటి, మిల్క్ పౌడర్, మిల్క్ పౌడర్ కదా, ఇది మిల్క్ పౌడర్. ఇంకా కొంచెం షుగర్ ప్యాకెట్స్ ఇచ్చారనమాట. సో టీ చేసుకోవచ్చు, ఇన్స్టాంట్ టీ చేసుకోవచ్చు. అండ్ ఇవి సేమ్ గ్లాసెస్ మనం నిన్న పైంట్రీలో చూసాం చూడు, అలాంటి గ్లాసెస్కే వ్రాప్ చేసి పెట్టారనమాట. సో దిస్ ఈస్ గుడ్ అనమాట, నాకు చాలా బాగా నచ్చింది ఈ ఏరియా కూడా, మంచి టైం స్పెండ్. అండ్ నెక్స్ట్ బెడ్ పక్కన ఇట్ సైడ్ కూడా ఇంకొక టేబుల్ ఇచ్చారు, ఇక్కడ జస్ట్ ఒక ఫోన్ ఇచ్చారు అంతే, ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక సిట్టింగ్ చైర్ ఇచ్చారు. ఈ లైట్స్ చూడండి చాలా బాగున్నాయి. ఇన్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ద రూమ్ అనమాట, నేనైతే ఎంత ఎక్సైట్ అయ్యానో అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందని. రూమ్ బుక్ చేయడానికి ముందే మాకు సీ వ్యూ రూమ్ అని చెప్పారు, అంటే స్పెషల్ గా రాజేష్ కనుక్కొని మరి ఈ రూమే అంటే ఈ సైడ్ వ్యూ లో కావాలి అని అనేసి అడిగాడు. కానీ ఏదో మనం అడిగాం, కానీ ట్రావెల్స్ వాళ్ళు ఎందుకు బుక్ చేస్తారు ఇవ్వరులే అని అనేసి అనుకున్నాం. కానీ ఇది ఎంత బాగుందో మీకే చూపిస్తాను. దాన్ని ఇంకొక ఇది మా రూమ్ వ్యూ అనమాట, అంటే మా బాల్కన్ లోంచి చూస్తే ఇంత బాగా కనిపిస్తుంది, సీ కనిపిస్తుంది కింద బ్లూ కలర్ లో, స్విమ్మింగ్ పూల్. అండ్ మాకు ఇక్కడ ఒక మంచి సిట్అవుట్ ఇచ్చారనమాట, వినిపిస్తుంది ఆ వాయిస్. నేను యాక్చువల్గా చాలా గట్టిగానే మాట్లాడుతున్నా, కానీ వేవ్ సౌండ్ ఎక్కువ వస్తుంది కదా, అందుకైతే వినిపిస్తుందో లేదో. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నైట్ డిన్నర్ ఇక్కడనే ఏదైతే ఫిక్స్ అయిపోయా, నైట్ డిన్నర్ ఇక్కడే, మంచి ఇక్కడ డిన్నర్ పెట్టుకొని సీన్ చూసుకుంటూ తింటుంటే ఎంత బాగుంటుంది కదా. సో మీకు చూపిస్తాను నేను డిన్నర్ చేసేది కూడా. నాకైతే బాల్కనీ చాలా బాగా నచ్చింది. ఇంకా చాలా ఉంది హోటల్లో చూడాల్సింది మీకు. ఇంకా నేను స్విమ్మింగ్ పూల్ ఏరియా అంతా, ఆ ఏరియా అంతా కూడా చూపిస్తాను. సో కిందికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. యాక్చువల్గా మన రూమ్స్ అన్నీ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటాయి, మాకైతే థర్డ్ ఫ్లోర్లో ఇచ్చారు. సెకండ్ థర్డ్ ఫ్లోర్ నుంచి రూమ్స్ స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే బీచ్ వ్యూ అనేది క్లియర్గా కనిపించడం కోసం సెకండ్ ఫ్లోర్ నుంచి రూమ్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ స్విమ్మింగ్ పూల్ వ్యూ, బీచ్ వ్యూ, అన్ని రూమ్స్కి ఆల్మోస్ట్ వ్యూ
బాగుండేలాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ కిందికి వచ్చేసేసి బయటికి ఇది ఎంట్రన్స్. యాక్చువల్గా మనం బయటకు వెళ్తున్నాం, వెనక్కి వెళ్తే హోటల్ ఎంట్రన్స్ అది. ఇలా కనుక కిందికి వెళ్తుంటుంటేనే మనకి బీచ్ అంతా నీట్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో కొంచెం అలా షాపింగ్ ఏమన్నా చూద్దాం అండ్ బీచ్కి వెళ్ళి టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి కిందికి వచ్చేసాం. బట్ అన్నిటికన్నా ముందు 4 అవర్స్ ట్రావెల్ చేసి వచ్చాం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 1 అవుతుంది, ఆ టైంలో ఆకలి అవుతుంది అని చెప్పేసి రిసార్ట్ పక్కనే మనకి రిసార్ట్ వాళ్ళదే రెస్టారెంట్ ఉంటుంది అన్నమాట. సరే ఏమన్నా తినేద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే ముందు రెస్టారెంట్కి వచ్చేసాం. రెస్టారెంట్కి కూడా మనకి బీచ్ వ్యూ ఉంటుంది. మంచిగా ఆ టేబుల్స్ దగ్గర కూర్చొని తింటుంటే మనకి మంచిగా బీచ్ చూసుకుంటూ తింటూ ఉంటే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. సో గాలి అదంతా బాగా వస్తుంది, అందుకని అటు ఫేసింగ్ ఉన్న టేబుల్స్ చూసుకొని కూర్చొని తింటున్నాం. ముందు వీడియోస్లో చెప్పినట్టే ఫుడ్ అయితే యావరేజ్గా ఉంటుంది, అసలు స్పైసీ ఉండదు. బీచ్ వ్యూ బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడ రాజేష్ మంచిగా వైన్ ఎంజాయ్ చేస్తున్నాడు. అబ్బాయిలకి ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా ఇదైతే ఒక మంచి ఫెసిలిటీ అనమాట. ఎక్కడంటే అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అక్కడ రెస్టారెంట్లోనే లిక్కర్ కూడా దొరుకుతుంది, వైన్ ఏది కావాలంటే అది దొరుకుతుంది. సో తనైతే ఇక్కడ వైన్ ఆర్డర్ చేసుకున్నాడు. అండ్ ఇంతలోపే మా ఆర్డర్ వచ్చేస్తే నేను తనకి రైస్ సర్వ్ చేస్తున్నాను అనమాట. సో అలా బీచ్ వ్యూతో ఫుడ్ ఎంజాయ్ చేసేసి బీచ్ చూడటానికి మేము బయటకు వెళ్ళిపోయామన్నమాట. ముందు వీడియో చూస్తుంటే బీచ్ వ్యూ అంతా నేను చూపించాను, అంటే బీచ్లో ఎలా ఉంటుంది, మనల్ని ఎంతవరకు ఎలా చేస్తారు ఏంటి అని. ఆ డీటెయిల్స్ అన్నీ ముందు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి, సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి మేము స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం. ఇందాక రూమ్ బాల్కనీలోంచి చూసుంటే కనిపించే ఉంటుంది స్విమ్మింగ్ పూల్ వ్యూ అంతా. సో ఇక్కడ కొంచెం సేపు వాటర్లో ఎంజాయ్ చేద్దాం. ఆల్రెడీ ఇది బీచ్కి వెళ్ళేసి వచ్చామన్నమాట. సో అలాగే ఇక్కడ పూల్లో కూడా కొంచెం టైం ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి పూల్కి వచ్చాము. నేను దిగనంటే దిగనన్నాను, కానీ రాజేష్ అయితే కొంచెం టైం దిగి ఎంజాయ్ చేశాడు. నాకు వాటర్లో ఎందుకో అంతగా తడవాలి అని అనిపించలేదు. అండ్ పూల్ వాటర్ కూడా కొంచెం నీట్గా మంచిగా ఉన్నాయి. మనం ఎందుకులే దిగి స్పాయిల్ చేయడం అని నేను దిగలేదు అనమాట. వెనుక కనిపిస్తున్నాయి కదా రూమ్స్, అవన్నీ మన రూమ్స్. థర్డ్ ఫ్లోర్లో వచ్చేసేసి మా రూమ్ ఉంది, అక్కడ నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నేను అదే చూపిస్తున్నాను వీడియోలో రూమ్స్ అని చెప్పేసి. స్విమ్మింగ్ పూల్ సెటప్ కూడా చాలా బాగా చేశారనమాట. పూలు, దాని పక్కన రెస్టింగ్ బెడ్స్ లాంటివి, అవన్నీ మనకి యాజ్ ఇస్ మన మూవీలో చూసిన ఫీలింగ్ ఎలా ఉంటుందో అలాగే క్రియేట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ చుట్టూ గ్రీనరీ. అండ్ నైట్ టైం ఈ టేబుల్స్ దగ్గర డిన్నర్ కూడా అరేంజ్ చేస్తారు మనకు కావాలి అంటే. కొంచెం లైటింగ్ అవన్నీ సెటప్ చేస్తారనమాట కొంచెం మంచిగా ఎంజాయ్ చేయడానికి. అండ్ ఇదంతా వచ్చేసేసి ఆఫ్టర్ పూల్ ఫ్రెష్ అవ్వడానికి అనమాట. ఇక్కడ ఒక చిన్న షవరు అండ్ సింక్, వాష్ బేసిన్స్ అవన్నీ ఉంటాయి. అంటే పూల్ టైం అయిపోయాక కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి అక్కడే కిందనే సెటప్ చేశారు. మళ్ళీ మనము అదే తడిబట్టలతో అక్కడంతా తిరిగేసి బయటికి వెళ్ళకుండా ఇక్కడే నీట్గా ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. ఇదంతా సిట్అవుట్ ఏరియా, మంచిగా గ్రీనరీ అండ్ టేబుల్స్ సెటప్ చేశారు. మనం డైరెక్ట్గా ఇందాక వెళ్ళిన రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసేస్తే వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొచ్చేసి సర్వ్ చేస్తారనమాట. అండ్ టేబుల్స్ మన ఇష్ట ప్రకారం అరేంజ్ చేయమన్నట్టు అరేంజ్ చేసి ఇస్తారు. అండ్ ఇక్కడ అన్నీ ఇవన్నీ లైట్స్ ఆల్రెడీ హ్యాంగ్ చేస్తున్నాయి, మీరు చూస్తే అవన్నీ నైట్ టైంలో ఆన్ చేస్తారు. కొంచెం మంచిగా అనిపిస్తుంది బీచ్ వ్యూ, ఆ లైట్స్ అంటే ఓపెన్లో కూర్చొని తిన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో అది నాకైతే రెస్టారెంట్ రిసార్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.